జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉండే హార్డ్ కోర్ లీడర్స్లో మీరు ఒకరిగా అందరూ భావిస్తూ ఉంటారు. ఎక్కడ సార్ మీ ఇద్దరికి ఆ బాండింగ్? ఎందుకు మీకు ఆయన మీద అంత కాన్ఫిడెన్స్ వచ్చింది? ఇంత అగ్రెసివ్గా ఆయన కోసం ఎందుకు ఉంటారని చాలామందికి ఒక క్వశ్చన్. అగ్రెసివ్ అని కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనం దగ్గర నుంచి చూసినట్లయితే ఆయనలో అమాయకత్వం ఉంటుంది. నేను చాలాసార్లు ఆయనతో డిస్కస్ చేసేటప్పుడు నేను అడుగుతాను, సార్ మేనేజ్ చేద్దామంటే ఆయన మేనేజ్మెంట్కి ఒప్పుకోడు. మనం నీతి కొన్నాం, నిజాయితీ కొన్నాం, మనం చేస్తున్నాం, మనం ఎందుకు చేయాలంటాడు. మనం చేయకపోయినా పర్వాలేదు, అవతలాడు అసలు పూర్తిగా మేనేజ్ చేసేవాడు కదా, ప్రతి వ్యవస్థనే మేనేజ్ చేస్తాడు. అసలు ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్పి చూపించకుండా ప్రయత్నం చేస్తాడు. అటువంటి అప్పుడు మనం కూడా చేయాలి కదా అంటే ఆయన ఉండవు. ఇంకొకటి ఏంటి, దేవుణ్ణి నమ్ముతాడు. చెప్పేది ఇప్పుడు నేను వెళ్ళినా మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా చేయగలిగితే చేయగలనని చెబుతాడు, చేయలేకపోతే నేను చేయలేనని చెబుతాడు. దొంగ మాటలు చెప్పడం, మోసం చేయడు, మభ్యపెట్టాలని చేయడు, లాస్ అయినా లాభమైనా భరిద్దాం, ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్దాం అనేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. డెఫినెట్గా ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉండాలి. కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండాలంటే వీళ్ళు వేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, రాధాకృష్ణ కానీ, రామోజీరావు కానీ, ఈ బీఆర్ నాయుడు కానీ, ఈ 420 గాళ్ళు వేసేటువంటి ఈ నాటకాలని ప్రజలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు నన్ను తిడతారని తెలుసు. నేను అన్నిటికీ ప్రిపేర్. నేనేమైపోయినా పర్వాలా, జగన్మోహన్ రెడ్డి అనే అతను కాపాడాలి. జగన్మోహన్ రెడ్డిని కాపాడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు బాగుంటాయి, అదొక్కటే నా ఉద్దేశం. కొడాలి నాని ఒక రౌడీలే తయారవుతున్నారు, అరాచక శక్తిలాగా మారిపోతున్నారు. ఆయన గెడ్డంతో సహా అంత రౌడీలా మారిపోతున్నారు, మీ మీద ఒక ముద్ర నిరంతరం వేస్తున్నారు కదా సార్. నాకు హరికృష్ణ గారితో నాకు మంచి రిలేషన్, ఆయన ఫ్రెండ్స్, ఆయన బంధువులు నాకు క్లోజ్గా ఉంటారు. అట్ట నాకు హరికృష్ణ గారికి మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇంటి నవరాలు కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. 2005లో హరికృష్ణ గారు నాకు లెటర్ ప్యాడ్ మీద జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు అని చెప్పి రాసి నాకు, కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ నాకు ఒక ఉత్తర్వు ఇచ్చేసాడు. అప్పుడు నాకు 24 ఇయర్స్. నేను మామూలుగా అప్పుడు గలగల షర్ట్లు వేసుకుని పిల్లవాళ్ళు ఆయన ఉండేవాడిని ఉంటే అప్పుడు నన్ను పిలిచి ఆయన అన్నాడు, ఏమ్మ ఏంది నాయన నువ్వేంది గెటప్ ఏంటి ఇదేంటి నువ్వు ఏ అన్నాడు. అది ఏం చేయాలంటే కొంచెం గంభీరంగా ఉండాలి కదా, కొంచెం పెద్దలాగా ఉండాలి అన్నాడు. అంటే సర్లేమ్మని చెప్పి పెద్దగా ఉండాలంటే అప్పుడు ఈ రుద్రాక్షలో ఈ గెడ్డం, ఈ గెటప్ అంతా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు పెద్దగా కనపడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గెటప్ వేసుకున్నాను. ఇప్పుడు వయసు పెరిగింది కొంది, జీన్స్ ప్యాంట్లు వయసు తక్కువ కనపడాలని ఇప్పుడు కొంచెం చేంజ్ మార్చి వచ్చాం. ఒక వ్యక్తిని చూసి ఇతను ఇట్లా ఉంటాడు, ఇతను ఇట్లా ఉండకూడదు అని ఏ ఉండదు. మేమంతా సాధువులు, అన్నీ త్యాగం చేసి తెగించేసినటువంటి సాధువులతో మేము ఉన్నాం. మాకంటూ సొంతంగా మాకేం ఆస్తులు సంపాదించుకోవాలని లేదు, మాకేమీ ఎంపీ అవ్వాలని లేదు, మళ్ళీ మంత్రి అవ్వాలని లేదు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని లేదు. నాకేం కోరికలు, నాకున్న కోరికల జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ స్థానంలో ఆయనే ఉండాలి. చంద్రబాబు లాంటి 420 గళ్ళు కానీ, లోకేష్ గడ్డి లాంటి 410 గళ్ళు కానీ ఎప్పటికీ అధికారంలో రాకుండా ఉండాలి. అది ఒక్కటే కోరిక, నేను దేవుడు ప్రత్యక్షమని ఇది ఒకటే అడుగుతా కానీ నా గురించి ఏమి అడగను. బయట ఎవరేమనుకున్నా సరే రౌడీ అంటారు, గోండా అంటారు, కానీ కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఎవరు వచ్చినా సరే మీ ఇంటికి అడగగానే హెల్ప్ చేస్తారు, కొడాలని అంటారు సార్, నిజమే. మనం ఉన్నంతకాలం, రాజకీయాలు ఉన్నంతకాలం ఎవరు వచ్చినా కూడా మన దగ్గరికి లేదు కాదు చేయలేను అని చెప్పకూడదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయితే 100% హెల్ప్ చేయగలం, ప్రభుత్వం చేయలేనటువంటి పక్షంలో అక్కడికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, చేయాల్సిన అవసరాన్ని బట్టి 10% అయినా, 20% 50% లేకపోతే 100% ఎంతో కొంత హెల్ప్ చేసి అయితే పంపించాలి, ఉట్టి చేతులతో పంపించకూడదు అన్నది నా ఇదిగా పెట్టుకున్నాను. కాబట్టి ఇక లాస్, లాభం, కష్టం, నష్టం నేనే భరిస్తాను.